నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను గాయత్రి ముందుగా వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం ప్రపంచ దేశాలతో బలమైన సంబంధాలతో అభివృద్ధి పథంలో కొనసాగుతామన్న ప్రధానమంత్రి బ్రిక్స్ సమావేశంలో తెలిపిన నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్న ప్రధాని G20 వాణిజ్య పెట్టుబడి మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించిన నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన భారత్ చంద్రుని దక్షిణ ధ్రువంపై తొలిసారిగా చంద్రయాన్ 3 వ్యోమనౌకను దింపిన ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు 14 రోజుల పాటు రోవర్ వేసే ప్రతి అడుగు అత్యంత కీలకమన్న ఇస్రో చైర్మన్ ప్రజ్ఞాన రోవర్ చేసే పనుల వల్లే పరిశోధనలు సాగుతాయన్న ఎస్ సోమనాథ్ 69వ జాతీయ ఫిలిం అవార్డుల ప్రకటన విడుదల పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఎంపిక ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ కొరియోగ్రఫీ స్పెషల్ ఎఫెక్ట్ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్న RRR అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి వివిధ పథకాల లబ్ధిదారులకు 216.33 కోట్ల రూపాయల్ని వర్చువల్ ద్వారా విడుదల చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక వార్తలను వివరాలు చూద్దాం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 15వ బ్రిక్స్ సమావేశంలో భారత్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని ఇక్కడ కలిసిన అన్ని దేశాలతో భారత్ ఒక కొత్త సంబంధం ఏర్పరచుకుని ప్రగతి దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో ఒక బలమైన నమ్మకమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని పక్కా ప్రణాళికలతో అభివృద్ధి పథంలో కొనసాగుతామని తెలిపారు ఈజిప్ట్ ఇరాన్ అర్జెంటీనా ఇథియోపియా లాంటి దేశాలతో కూడా సత్సంబంధాలు నెరిపి ఆ దేశాల అభివృద్ధికి తగిన సహకారం అందించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు ఈ దేశాలతో భారతదేశం సమ్మిళితమై కొత్త ఒడంబడిక విధానాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు భారత్ కి అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని అవి చారిత్రాత్మక సంబంధాలని ప్రధాని అన్నారు బ్రిక్స్ వేదిక నుంచి ఈ విషయాన్ని చెప్పడానికి నేను గర్విస్తున్నానన్నారు బ్రిక్స్ సదస్సులో భారత్ తో ఒప్పందం కుదుర్చుకున్న దేశాలకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు ప్రపంచంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్లు రాబోయే కాలం అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న దేశాలు నిర్ణయించాయని ప్రధాని తెలిపారు ఇస్ కదమ్ సే విశ్వ కే అనేక దేశో కా మల్టీపోలర్ వరల్డ్ ఆర్డర్ మే విశ్వాస్ ఔర్ సుదృఢ్ హోగా ముజే ఖుషీ హై కి హమారి టీమ్స్ నే మిల్కర్ ఎక్స్పాన్షన్ కే గైడింగ్ ప్రిన్సిపల్స్ स्टैंडर्ड्स क्राइटेरिया और प्रोसीड्योर पर सहमति बनाई है और इनके आधार पर आज हम अर्जेंटीना इजिप्ट ईरान सऊदी अरब इथियोपिया और यूएई का ब्रिक्स में स्वागत करने के लिए सहमत हुए हैं सबसे पहले मैं इन देशों के लीडर्स और वहां के नागरिकों को बहुत बहुत बधाई देता हूं एक नई गति और नई ऊर्जा देंगे भारत के इन सभी देशों के साथ बहुत ही गहरे संबंध है बहुत ही ऐतिहासिक संबंध है ब्रिक्स की मदद से हमारे द्विपक्षीय सहयोग में नए आयाम अवश्य जुड़ेंगे जिन अन्य देशों ने भी ब्रिक्स से जुड़ने की अभिलाषा व्यक्त की है भारत उनको भी पार्टनर कंट्रीज के रूप में जुड़ने के लिए कॉन्सेंसस बनाने में योगदान देगा ब्रिक्स का विस्तार एवं आधुनिकीकरण इस बात का संदेश है कि विश्व के सभी इंस्टीट्यूशंस को बदलते समय की परिस्थितियों के अनुरूप ढलना चाहिए एक ऐसी पहल है जो 20वीं सदी में स्थापित अन्य ग्लोबल इंस्टीट्यूशंस के रिफॉर्म के लिए एक मिसाल बन सकता है
గత 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా నేడు భారతదేశం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జైపూర్లో జరుగుతున్న G20 దేశాల వాణిజ్య పెట్టుబడి మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా భారత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిందన్న ప్రధానమంత్రి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టడానికి G20 దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియా, GST, డిజిటల్ ఇండియా, MSME, సేవా రంగం భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని వివరించారు. ట్రాన్స్ఫార్మ్ ఇన్ 2014 వి హావ్ ఇంక్రీజ్ కాంపిటీటివ్నెస్ అండ్ ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ. వి హావ్ ఎక్స్పాండెడ్ డిజిటైజేషన్ and promoted innovation. We have established dedicated freight corridors and built industrial zones. We have moved away from red tape to red carpet and liberalized FDI flows. Technology's transformative power in trade is undeniable. India's shift to an online single indirect tax, the GST, helped create a single internal market boosting interstate trade. Our unified logistic interface platform makes trade logistics cheaper and more transparent. Another game changer is open network for digital commerce, which will democratize our digital marketplace ecosystem. We have already done that with our unified payments interface for payment systems. Digitizing process and use of e-commerce have the potential to enhance market access. చంద్రయాన్ 3 విజయవంతం అయిందని, ఇకపై ప్రజ్ఞాన్ రోవర్ చేసే పనుల వల్లే పరిశోధనలు సాగుతాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. చందమామపైన రసాయనిక ఖనిజాలు, ఇతర పదార్థాలు అక్కడికక్కడే పరిశీలించి రోవర్ పంపిస్తుందని, వాటి ద్వారా జాబిల్లిపైన ఉన్న ఖనిజ సంపదను తెలుసుకునే అవకాశం ఉంటుందని సోమనాథ్ తెలిపారు. భవిష్యత్తు అన్వేషణలో భాగంగా 14 రోజుల పాటు రోవర్ వేసే ప్రతి అడుగు అత్యంత కీలకమని అన్నారు. Both are related to elemental composition finding on the moon as well as chemical composition. So one based on laser, other based on alpha particles, and both will be doing its experiments. And more than that, we will do the roving on the surface. We will do also a robotic path planning exercise, which is very important for us for future exploration. This data will give a little more understanding of the lunar regolith for all the scientists. So that's what we expect. There is a mission to Sun. It is getting ready, and it is just ready for launch. First week of September it will be launched, and after that it will be launched. It will travel for many days to reach the L1 point. Gaganyaan is still in the work in progress, and we are doing a mission possibly by end of September or beginning of October for demonstrating the crew module and crew escape capability, and which will be followed by further missions of unmanned missions next year beginning. And many more test missions and test ground test, hundreds of them, until we do the first manned mission, possibly by 2025. అద్భుతం ఆవిష్కృతమైంది. అంతరిక్ష రంగంలో దేశం కొత్త శిఖరాలకు చేరుకుని చరిత్రలో మరో మైలురాయి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. జాబిల్లిపై ఇస్రో చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తొలి అడుగు వేసింది. చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ ని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. బుధవారం సాయంత్రం 5:44 నుంచి 6:04 వరకు సాగిన ల్యాండర్ ప్రయాణాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు. కాగా ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనని ప్రారంభించినట్లు ఇస్రో ప్రకటించింది. ల్యాండర్ మాడ్యూల్ పూరి తరహ సే సేఫ్లీ ఔర్ సాఫ్ట్లీ చంద్రమా కే సతహ పే ల్యాండ్ హో చుకా హై. యే హమ్ లోగో కే లియే బహుత్ హీ గర్వ కీ బాత్ హై. హిందీ మే ఏక్ కహావత్ హై కీ చందా మామా దూర్ కే, लेकिन अब हम ये कह सकते हैं कि चंदा मामा अपने घर के. बहुत ही उम्दा
द हार्ड वर्क ऑफ द एंटायर इसरो कम्युनिटी हैज कम टू फ्रूएशन. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఇస్రోని అభినందించారు. యావత్ భారతం ఎదురుచూస్తున్న జాబిల్లిపై వ్యోమనౌకను సురక్షితంగా ల్యాండ్ చేసే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు వివిధ పథకాలను అందుకోలేకపోయినా 2,62,169 మంది లబ్ధిదారులకు 216.33 కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధుల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అనుకోని కారణాల వల్ల అర్హత ఉండి లబ్ధి పొందలేకపోయిన వారి కోసం ప్రత్యేక కార్యచరణ చేపట్టినట్లు వివరించారు. పలు రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. బాధ్యత అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ మరొకసారి ఆ బాధ్యతను ఈరోజు తలుచుకుంటూ ఈరోజు గతంలో వివిధ కారణాల వల్ల అందుకోలేకపోయిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరినీ కూడా 262,000 మంది అర్హులకు ఈ గత 6 నెలలుగా జరిగిన వివిధ పథకాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలకు సంబంధించి మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ కు ఆ పథకంలో ఇంతమంది ఈ పథకంలో ఇంతమంది ఇలా అందరినీ కూడా కలిపి ఈరోజు మళ్ళీ 262,000 మంది అర్హులకు ఈ రోజున 216 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి మళ్ళీ నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా ఈరోజు జమ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. 69వ జాతీయ ఫిలిం అవార్డ్స్ ని జ్యూరీ సభ్యులు ప్రకటించారు. మొత్తం 28 భాషలకు గాను 280 సినిమాలు పోటీ పడగా ఇందులో తెలుగు భాషకు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా ఉత్తమ చిత్రం అవార్డుని గెలుపొందింది. RRR పుష్ప సినిమాకి అవార్డులు వెల్లువెత్తాయి. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్, ఉత్తమ యాక్షన్ డైరెక్టర్, ఉత్తమ కొరియోగ్రఫీ వంటి 6 విభాగాల్లో RRR సినిమాకు అవార్డులు రాగా పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికై తెలుగులో తొలి జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ నిలిచారు. గంగూబాయ్, కతియావాడి, మిమి చిత్రాలకు గాను ఉత్తమ నటి అవార్డుని ఆలియా భట్, కృతి సనన్ పంచుకున్నారు. కశ్మీరీ ఫైల్స్ సినిమాకి గాను పల్లవి జోషి ఉత్తమ శమాయా నటి అవార్డుకు ఎంపికయ్యారు. చంద్రయాన్ 3తో రోదసిలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ని ఇస్రో శాస్త్రవేత్తలు నిన్న సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించారు. భారత్ G20కి అధ్యక్షత వహిస్తున్న సందర్భంలో ఇదో అద్భుత, అమోఘ, అనిర్వచనీయ సంఘటనగా ప్రధాని పేర్కొంటూ వికసిత భారత్ కు దీన్ని ఒక శంఖారావంగా అభివర్ణించారు. చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైన సందర్భంలో విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనం. చంద్రయాన్ 3తో రోదసిలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత్ G20కి అధ్యక్షత వహిస్తున్న సందర్భంలో ఇదో అద్భుత, అమోఘ, అనిర్వచనీయ సంఘటనగా ప్రధాని పేర్కొంటూ వికసిత భారత్కు దీనిని ఒక శంఖారావంగా అభివర్ణించారు. చంద్రుడిపై ఈ సురక్షిత నేలను తాకే ప్రక్రియను ఒక అనిర్వచనీయమైన సంఘటనగా పేర్కొంటూ ఇది 140 కోట్ల భారతీయుల విజయమన్నారు. ఈ సందర్భంగా
ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్ 3తో భారత్ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇస్రో నేతృత్వంలో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 వ్యోమనౌక జాబిల్లి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడిపై ల్యాండర్ను దించగలిగాయి. కానీ జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఇప్పటి వరకు ఏ దేశం కాలు పెట్టలేదు. ఇది కేవలం భారత్తోనే సాధ్యమైంది, భారత్కే సాధ్యమైంది. ఇస్రో 2008లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసి ప్రయోగించిన చంద్రయాన్ 1 చంద్రుడి ఉపరితలంలో చంద్రుని చుట్టూ తిరుగుతూ అక్కడి పర్వతాలు, వివిధ వాతావరణ పరిస్థితులను ఛాయాచిత్రాలను తీసి పంపించింది. తద్వారా తర్వాతి ప్రయోగాలకు అవసరమైన విలువైన సమాచారాన్ని చేరవేసింది. ఈ ప్రయోగం మానవాళికి అతిపెద్ద మేలు చేసింది. చంద్రుడిపై మట్టిలో నీటి జాడలున్నాయని కనుగొంది. చంద్రుడి ఉత్తర ధ్రువంలో మంచు రూపంలో నీటి అణువులు, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ లాంటి ఖనిజాలు ఉన్నట్టుగా తేల్చి చెప్పింది. అనుకున్న లక్ష్యాలను 95% పూర్తి చేసింది. తొలి ప్రయోగం స్ఫూర్తితో, రెట్టించిన ఉత్సాహంతో ఇస్రో దాదాపు 10 సంవత్సరాల తర్వాత చంద్రయాన్ 2కు సిద్ధమైంది. ఈసారి చుట్టూ తిరగడానికి పరిమితం కాకుండా ఏకంగా చంద్రుడిపై అడుగు పెట్టడానికే సాహసించింది. ఇందుకోసం వ్యోమనౌకలో ఆర్బిటర్తో పాటు ల్యాండర్, రోవర్లను కూడా పంపించింది. అది అంతా వెళ్లిన జాడలకు కాకుండా ఇప్పటిదాకా మానవాళి చూడని చందమామ దక్షిణ ధ్రువాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఆర్బిటర్ 7 ఏళ్లు పనిచేసేలా, ల్యాండర్, రోవర్లు 14 రోజులు పనిచేసేలా సిద్ధం చేశారు. చివరి 15 నిమిషాల దాకా అంతా బాగానే సాగిన సాంకేతిక కారణాలతో ల్యాండర్ జాబిల్లిపై పాదం మోపలేకపోయింది. ఆర్బిటర్ మాత్రం ఇప్పటికే కక్షలో తిరుగుతూ విలువైన సమాచారాన్ని అందిస్తుంది. వైఫల్యాల నుంచే విలువైన పాఠాలు నేర్చుకునే ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ప్రయోగంతో భారతీయ శాస్త్రవేత్తల సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. LVMM 4 ర్యాకెట్ ద్వారా చంద్రుడిపై పరిశోధనకు జూలై 14 బయలుదేరిన చంద్రయాన్ 3 41 రోజుల ప్రయాణం తరువాత ఆగస్టు 23 విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపింది. జాబిల్లి దక్షిణ ధ్రువం తాలూకా ఛాయాచిత్రాలను, మట్టి నమూనాలను ఇప్పటికే భూమిపైకి పంపుతూ చంద్రయాన్ 3 విజయవంతంగా తన పనిని కొనసాగిస్తుంది. యావత్ భారత్ అహోరాత్రాలు శ్రమించి చంద్రయాన్ 3 విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై భారత్ విజయ జెండాను ఎగరవేయటం గర్వంగా ఉందని, చంద్రయాన్ 3 ప్రస్థానం భారత ఉజ్వల అంతరిక్ష పరిశోధనకు తార్కాణమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించడం ఎంతైనా సందర్భోచితం. చంద్రునిపై సాధించిన విజయ పరంపర ఇకపై సూర్యుడిపై పరిశోధనల గురికి దోహదపడుతుందని, పడాలని ఆశిద్దాం. జయ జయ హో భారత్, సాహో ఇస్రో. జయ జయ హో భారత్, సాహో ఇస్రో. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 వ్యోమనౌకను విజయవంతంగా ల్యాండ్ చేసి భారత చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం జరిగిన చంద్రయాన్ ప్రయోగాన్ని బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా దేశంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో వీక్షించారు. ప్రయోగం విజయవంతం అయిన అనంతరం పలువురు బ్రిక్స్ దేశాధినేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు ఎదురైతే ప్రత్యన్నాయ పంటల వైపు వెళ్లడానికి రైతుల్ని సిద్ధం చేస్తున్నామని వైఎస్ఆర్ జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆశించిన వర్షాలు పడినట్లయితే ఆరుతడి పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో 37,000 హెక్టార్లలో వరి పంట సాగు అయిందని, ఈ ఏడాది 20,900 హెక్టార్లలోనే వరి సాగు అయిందని, వర్షాలు పడకపోతే వరి బదులుగా సజ్జ, జొన్న, వేరుశెనగ, మినుము పంటలు వేసే విధంగా రైతుల్ని సమాయత్తం చేస్తున్నామన్నారు. వరి ద్వారా ఎకరాకి 30 బస్తాలు దిగుబడి సాధించే రైతులు ఆరుతడి పంటల ద్వారా కూడా అంతే మొత్తంలో దిగుబడి సాధించేలా వ్యవసాయ శాఖ తోడ్పాటుని అందిస్తుందన్నారు. సెకండ్ వీక్ కి 100% అచీవ్ చేయగలిగాం, ఎందుకంటే ప్రతి పంట వేయగలిగాం. ఇప్పుడు కేసీ కెనాల్ మరి కొంచెం ఒక 6 ఫీట్ మాత్రమే వాటర్ ఉందని చెప్పేసి నిన్న కేసీ కెనాల్ ఇంజనీర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మేము ఈ సంవత్సరం ఒకవేళ కేసీ కెనాల్ వాటర్ ఇస్తే రైతులు మళ్ళీ వరి పొలాలు వేసుకుంటారు. మాకు ఎలాగా ఈ కడప జిల్లా అనేది లేట్ సోయింగ్ డిస్ట్రిక్ట్ మాది, ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా ఈ టయానికి తక్కువగానే ఉంది. ఈ సెప్టెంబర్ 15 తర్వాత 100% కాదు 130% మేము క్రాపింగ్ అనేది పోయిన సంవత్సరం వేసుకోవడం జరిగింది ఈ జిల్లాలో. కాబట్టి వర్షాలు పడతాయని ఆశిస్తున్నాం. మ్యాక్సిమం పైన కర్ణాటకలో పడితే మాకు వస్తుందని ఒకటి ఆశ ఉంది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఏది ఏమైనప్పటికీ సిద్ధంగా ఒక సుమారుగా మా జిల్లా వరకు, అంటే మన కడప జిల్లా వరకు 44,400 క్వింటాల్ అపరాలు అనేది సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు ఫార్మర్స్ మనకి కావాలంటే మాత్రం వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడైతే ఆల్టర్నేటివ్ ప్లాన్తో సిద్ధంగా ఉన్నామండి, ఎందుకంటే ఈ 2-3 రోజులు మాకేమైనా వర్షాలు పడితే మేము ప్యాడీకి వెళ్తామనే యాంగిల్లో మరి ఒక 2-3 రోజులు ఆగుదామనేది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా నూతనంగా లబ్దిదారుల జాబితాలో చేరిన వారికి నవరత్నాలు ద్వైవార్షిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్చువల్ గా పాల్గొని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేశారు. అయితే చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సగిలి, షణ్మోహన్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడా కూడా వివక్షకు నిమార్చం కూడా చోటు ఇవ్వకుండా ఈ కార్యక్రమం కూడా పిడిఎస్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా 45 చేరినట్టం. జగనన్న వసతి దీవెన ద్వారా మరో కూడా మిస్ కాకూడదు అనే తపన తాపత్రయంతో ఈరోజు మంచి జరిగించే ఒక మంచి కార్యక్రమం. విలేజ్ అండ్ వాట్సాప్ సెక్రటరీలో డిస్ప్లే చేసిన తర్వాత నెల్లూరు జిల్లాలోని గొలగముడిలోని ఆదినారాయణ్య అవతారమైన వెంకయ్యస్వామి ఆలయంలో రథోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో స్వామి శేష గరుడ వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెంకయ్యస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఉభయకర్త రామ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ వెంకయ్యస్వామిని కోరికలు తీర్చే కల్పతరువుగా భక్తులు నమ్ముతారని తెలిపారు. అందరికి కల్పతరువు జగద్గురు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అమిత ఆనందం ఉంది. మేము దీంట్లో పాల్గొన్నాం. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సర్వ సమర్థ సద్గురు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి రాజుకే విశ్వ పరబ్రహ్మ స్వరూపులైన ఆదినారాయణ మూర్తి నాగలవెల్లూరు గ్రామంలో సోమాములు పుణ్య దంపతులు ప్రథమ పుత్రులుగా జన్మించి నిండు సంపూర్ణ కలవుతో గొలగముడి పుణ్యక్షేత్రములో పాలరాజి సమాధిలో పౌలయించేయుండి భక్తులు పిలిచిన వెంటనే పలి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహారాజుకే. వర్షాకాలంలో వచ్చే కళ్లకలకలపై ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ జి ప్రత్యూష సూచించారు. కళ్లకలక అంటువ్యాధి అని, కళ్లకలక వచ్చిన వారు రుమాలతో శుభ్రం చేసుకోవాలన్నారు. కళ్లకి లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ వేసుకుని కాటన్తో శుభ్రపరచుకోవాలని సూచించారు. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తలు వహించాలని ఆమె పేర్కొన్నారు. ఈ రెయినీ సీజన్లో ఎపిడమిక్ లాగా వచ్చే ఈ కంజంక్టివైటిస్ యూజువల్గా వైరస్ వల్ల ఉంటుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటాయి.
ఈ కంటి గడకలు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే కళ్ళు ఎర్రగా ఉంటాయి, కళ్ళు నీరు గారుతూ ఉంటాయి, కంటిలో కొన్నిసార్లు పుసులు కట్టచ్చు, కొన్నిసార్లు కంటి రెప్పలు కూడా వాచిపోయి ఉంటాయి. ఈ వ్యాధి ఒకసారి వస్తే సుమారు ఒక వారం రోజులు ఉంటుంది, ఆ తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. చాలామందికి ఏ కాంప్లికేషన్స్ రావు. స్పెసిఫిక్గా దీనికి ఏ మందులు వాడాల్సిన అవసరం ఉండదు, కాకపోతే కళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ వాడచ్చు. పుసులు ఒకవేళ ఎక్కువ కడుతుంటే అప్పుడు యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ విత్ ఐ ఆయింట్మెంట్ వాడాల్సి ఉంటుంది, అది కూడా వితౌట్ స్టీరాయిడ్, ప్లెయిన్ సిప్రోఫ్లాక్ససిన్ ఆర్ ప్లెయిన్ మాక్సిఫ్లాక్ససిన్ వాడాలి. దాంతోపాటు అప్పుడప్పుడు కళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఒక క్లీన్ క్లాత్తో కానీ క్లీన్ కాటన్తో కానీ. ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలంటే, యూజువల్గా కంజంక్టివైటిస్ ఎవరికి ఉంటుందో ఇంట్లో వాళ్ళని కొంచెం దూరంగా పెట్టాలి. వాళ్ళు వాడే హ్యాండ్ కర్చీఫ్స్ కానీ, టవల్స్ కానీ, బెడ్షీట్స్ కానీ ఇంకొకళ్ళు వాడకూడదు. చిన్న పిల్లలు ఉన్నారంటే ఇంట్లో, ఎస్పెషలీ న్యూ బార్న్ బేబీస్ కానీ, ఇన్ఫెంట్స్, వాళ్ళని కొంచెం వీళ్ళకి దూరంగా పెట్టాలి. మళ్ళీ చేతులు ఫ్రీక్వెంట్గా సోప్తో వాష్ చేసుకోవాలి, ప్లస్ శానిటైజ్ చేసుకోవాలి. స్విమ్మింగ్ పూల్స్ అండ్ క్రౌడెడ్ ప్లేసెస్ ఈ సీజన్లో అవాయిడ్ చేస్తే మంచిది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 104వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలని, సలహాల్ని, సూచనల్ని పంపాలని ప్రధాని ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800 11 1 780 నెంబర్కి ఈ నెల 25వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాల్ని తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్, సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న 5 రోజులు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నెల్లూరు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ దేశాలతో బలమైన సంబంధాలతో అభివృద్ధి పథంలో కొనసాగుతామన్న ప్రధానమంత్రి బ్రిక్స్ సమావేశంలో తెలిపిన నరేంద్ర మోదీ. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్న ప్రధాని G20 వాణిజ్య పెట్టుబడి మంత్రుల సమావేశాన్నుద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించిన నరేంద్ర మోదీ. అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన భారత్ చంద్రుని దక్షిణ ధ్రువంపై తొలిసారిగా చంద్రయాన్-3 వ్యోమనౌకను దింపిన ఇస్రో, శాస్త్రవేత్తల్ని అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు. 14 రోజుల పాటు రోవర్ వేసే ప్రతి అడుగు అత్యంత కీలకమన్న ఇస్రో చైర్మన్, ప్రజ్ఞాన రోవర్ చేసే పనుల వల్లే పరిశోధనలు సాగుతాయన్న ఎస్ సోమనాథ్. 69వ జాతీయ ఫిలిం అవార్డుల ప్రకటన విడుదల, పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఎంపిక. ఉత్తమ యాక్షన్, డైరెక్షన్, కొరియోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్న RRR. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి వివిధ పథకాల లబ్దిదారులకు 216.33 కోట్ల రూపాయల్ని వర్చువల్ ద్వారా విడుదల చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.